సైబర్ సేఫ్టీ కోసం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఆ పోలీసులు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమ్స్ అనేవి వన్స్ కేసు రిజిస్టర్ అయ్యి ఈ ఆన్లైన్ స్కామ్లకు సంబంధించి కావచ్చు ఈ సైబర్ క్రైమ్లకు సంబంధించి కావచ్చు పోలీ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని ఇవి సైబర్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీకి చేరుకున్న తర్వాత వీటిని ఈ కేసులను ఏ విధంగా ట్రేస్ అవుట్ చేస్తున్నారు ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం సైబరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రంలో ఉన్నాం సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో సైబర్ సేఫ్టీ అధికారి జయప్రకాష్ గారు ఉన్నారు సార్ ముందుగా చెప్పండి వన్స్ పిఎస్ ఈ మధ్య కాలంలో ఈ సైబర్ కేసు సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి సో వన్స్ వివిధ పోలీస్ స్టేషన్లు ఈ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయ్యి మీ దాకా వచ్చిన తర్వాత ఈ సైబర్ నేరాలను ఛేదించడం చేదించడం కోసం అసలు మీ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అసలు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఏం చెప్తారు స్పెషల్గా మన దేశంలో అండ్ ఇంక్లూడింగ్ తెలంగాణలో సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ పెరిగిపోయిందండి ఇప్పుడు ఆఫ్లైన్లో జరిగే క్రైమ్స్ కన్నా సైబర్ క్రైమ్లో చాలా ఎక్కువ అవుతున్నాయండి సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ సైబర్ క్రైమ్ని ఎఫెక్టివ్గా ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయగలం అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తగిన స్కిల్స్ నేర్పిస్తూ దాని కేసును ఎలా ఛేదించాలని దాని మీద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ సైబర్ క్రైమ్ కాకముందుకే ఆల్రెడీ పనిచేస్తున్న గ్యాంగ్స్ అన్నింటినీ కొత్తగా ఫిషింగ్ యూఆర్ఎల్స్ అని పంపిస్తున్నారు హ్యాక్ ఫోన్ హ్యాక్ చేయడానికి అండ్ దాంట్లో ఉన్న డేటా తీసుకోవడానికి తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి అట్లాంటి యూఆర్ఎల్స్ని కానీ అండ్ ఇంకొకటి తమ ఫోన్ నెంబర్లు ఫ్రాడ్ ఎప్పుడు దొరకాలని కోరుకోడు సో పట్టుబడాలని కోరుకోడు కాబట్టి ఎప్పుడైనా సరే తమ ఫోన్ నెంబర్లు కాకుండా ఇతరుల ఫోన్ నెంబర్లు వారికి తెలియకుండా అండ్ ఇతరుల అకౌంట్ నెంబర్లు బ్యాంకులో వారికి తెలియకుండా వాడుకోవాలని ట్రై చేశాడు సో అట్లాంటి నెంబర్లన్నీ పట్టుకొని వాటి బ్లాక్ చేయడం ఎట్లా అండ్ ఈ ఫిషింగ్ వ్యవస్థ అన్నింటినీ టేక్డౌన్ చేయడం ఎట్లా అండ్ ఇంతవరకు రిపోర్ట్ కానీ కొత్త గ్యాంగ్స్ ఏవి పనిచేసినా ఆ గ్యాంగ్స్ అన్ని ఇంటెలిజెన్స్ అది కలెక్ట్ చేసి వాటిని పట్టుకోవడం ఎట్లా తద్వారా పూర్తిగా సైబర్ క్రైమ్ని నివారించడానికి ప్రయత్నంగా ఈ సివై స్టార్ట్ చేయబడింది దాంతోపాటు మెయిన్గా సైబర్ క్రైమ్ ఎట్లా తగ్గించాలి అంటే ఇట్లాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా సిటిజన్కి ఎప్పుడైతే కంప్లీట్ అవేర్నెస్ వస్తుందో అప్పుడే సైబర్ క్రైమ్ ఆగిపోతుంది సో దాంతోపాటు మూడవ థింగ్ ఏంటంటే ఈ సిటిజన్స్కి టార్గెటెడ్ అవేర్నెస్ అంటే కామన్గా అందరు పబ్లిక్కి కామన్గా ఇవ్వకుండా ఎవరికి ఏది చెప్తే అంటే సపోజ్ స్కూల్కి ఒక వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలకి ఏ రకమైన అవేర్నెస్ ఇవ్వాలి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఏ రకమైన అవేర్నెస్ ఇవ్వాలి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి అవి వీటన్నిటి గురించి ఇప్పుడు మేము సివై ద్వారా అన్నీ ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఎట్లా టార్గెటెడ్ అవేర్నెస్ చేయొచ్చు అనేది మేము టెక్నాలజికల్గా ఈ డేటా అంతా తీసుకొని వాటి ద్వారా తద్వారా పిఎస్లన్నీ మా చుట్టూ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి టార్గెటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము రన్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు పాలసీస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీస్లో అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫోన్ నెంబర్ ఏదైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియకుండా ఇంకో నాలుగు ఫోన్ నెంబర్లు ఫ్రాస్టర్ తీసుకుంటున్నాడు మరి ఫోన్ నెంబర్లు ఒకటి ఇష్యూ చేయడానికి ఆధార్ కార్డ్ ఇవ్వాలి మనం వెళ్ళి ఫోటో దిగాలి మన ఫింగర్ ప్రింట్స్ అన్ని అక్కడ ఆధార్ బయోమెట్రిక్స్ ఇవ్వాలి ఇవన్నీ లేకుండా వాళ్ళకి మన పేరు మీద ఎట్లా ఫోన్ నెంబర్ దొరుకుతుంది సో ఫర్ ఎగ్జా దాని అర్థం ఏంటంటే ఎయిర్టెల్లో కానీ జియోలో కానీ ఈ ఉన్న సర్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్లో కానీ ఏవైతే వాళ్ళకున్న పాలసీస్లో లూప్ హోల్స్ యూస్ చేసుకొని ఫ్రాడ్సెస్ చేస్తున్నాడో అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కూడా మనకు తెలియకుండానే మన బ్యాంక్ నుంచి లోన్స్ ఎట్లా వెళ్తున్నాయి డ్రా ఎట్లా అవుతున్నాయి మన బ్యాంకు ఒక క్రైమ్లో ఎట్లా యూజ్ చేయబడుతుంది ఈ రకమైన పాలసీలో ఉన్న లోపాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి మా పాలసీ అడ్వకేసిటీ టీమ్ ఐడెంటిఫై చేసి తద్వారా పైన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కానీ ఈ బ్యాంక్స్ అన్నిటికి కానీ ఆ రికమెండేషన్స్ ఇవ్వడం ఈ ఫోర్ థింగ్స్ మెయిన్గా అండ్ వీటితో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇప్పుడున్న ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్లందరికీ ఇప్పుడు టెక్నాలజీలో కొత్త కొత్త ఫ్రాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అప్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో టెన్ డేస్లో ట్వంటీ డేస్లో వేరే ఫ్రాడ్ అప్ కావచ్చు వాటి మీద ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలనేది ఇమీడియట్గా స్కిల్ ఎవరికి రాదండి అది నేర్పిస్తేనే వస్తుంది సో అదంతా నేర్పియడానికి మా ఏసీపీస్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగే ఇన్స్పెక్టర్స్ కానీ అండ్ సైబర్ వారియర్స్ మా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సైబర్ వారియన్గా పెడుతున్నామండి మనం సో వాళ్ళందరికీ కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు సైబర్ అకాడమీ స్కిలింగ్ టీమ్ ద్వారా రన్ చేస్తున్నాం సో ఈ టూల్లో ఏంటంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఏదైనా ఇప్పుడు ఫోన్ నెంబర్ వచ్చింది దానికి కాల్ డేటా రికార్డ్స్ తీసుకురావాలి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్కి ఒక నోటీస్ ప్రిపేర్ చేస్తూ ఆ నోటీస్ ఫిజికల్గా ఒక కానిస్టేబుల్ని ఇచ్చేసి పంపిస్తూ దానికి మళ్ళీ నోటీస్ ఇచ్చాక మళ్ళీ ఆ నోటీస్ నుంచి రిప్లై రిసీవ్ చేసే వేసుకోవడానికి మళ్ళీ ఇంకో ఆఫీసర్ని పెట్టు ఇవన్నీ చాలా టైం వేస్ట్ అయ్యాన్ని చాలా వృధా అయ్యేది దీనివల్ల ఏంటంటే ఇంకా నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ అన్ని చేయడానికి టైం తక్కువ ఉండేది సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ టూల్ ద్వారానే మా సైబర్ వేరే ఎవరైతే కాన్స్టేబుల్ సైబర్ వేర్ ఉన్నారో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లను కూర్చొని ఆ డీటెయిల్స్ మేము అడిగిన కంప్లైంట్ ఫార్మేట్ ఇచ్చిన దాంట్లో డీటెయిల్స్ కలెక్ట్ చేసి డైరెక్ట్గా అందులోనే లాగిన్ చేసి మనం ఎట్లయితే ఒక జీమెయిల్ మనము మెయిల్ పంపిస్తామో సేమ్ అట్లానే ఈ టూలో వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఫిల్ చేసినాక ఆ వచ్చిన డేటా అంతా దాంట్లో ఇప్పుడు సపోజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక క్రైమ్కి సంబంధించి ఫోన్ నెంబర్ ఇంక్ చేశాడు సో ఫోన్ నెంబర్ నుంచి మనం ఒక కస్టమర్ అప్లికేషన్ ఫామ్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ మనం రిక్వెస్ట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఈ టూలే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్కి నోటీస్ పంపించేస్తుంది ఆ నోటీస్ పంపించాక టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఎప్పుడైతే రిప్లై ఇస్తారో ఆ వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఆ రిప్లై ఉందో ఆ రిప్లైని డైరెక్ట్గా ఈ టూల్లోకి పుష్ చేస్తుందండి సో పోలీస్ స్టేషన్లో కూర్చునే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డైరెక్ట్గా ఆ రిప్లైస్ అన్ని క్రైమ్ వాయిస్ టూల్కి లాగిన్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకుని వీలుంటుంది దాంతోపాటుగా ఈ టూల్ ఇంకా ఏం చేస్తుందంటే ఈ వచ్చిన రిప్లైస్ అన్నింటిని కలిపి ఒక అనాలిటిక్ అంటే ఇన్వెస్టిగేషన్ ఫ్లో ఇవన్నిటికి ఇంటర్కనెక్షన్ ఏమైనా ఉందా దీనివల్ల నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్లో ఎట్లా ఉంటుందని కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి సజెస్ట్ చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే చాలా టైం ఇంతవరకు ఒక నోటీస్ పంపించడానికి మూడు నాలుగు రోజులు పోతుండే అట్లాంటి ఒక కేసులో ఒక వంద నోటీసులు పంపించాలంటే ఎంత టైం పోతుందో మనం ఊహించుకోవచ్చు సో అంత టైము కాస్త ఇప్పుడు టూల్ చేస్తుంది కాబట్టి అంత టైంలో నెక్స్ట్ ఇంకొక సైబర్ క్రైమ్ ఇంకొక క్రైమ్ని ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంటుందండి సో దీనివల్ల ఈ టూల్ వల్ల మేము ఏం చేస్తామంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్టిగేట్ కావడానికి ఈ టూల్ కారణమవుతుందండి సో ఈ టూల్ ఈ టూల్తో పాటు సో ఈ టూల్ అండ్ ఈ ఎస్ఓపిస్ చేయడానికి వీటన్నిటి చేయడానికి ఇది ఆపరేషన్స్ యూనిట్ అండి ఈ ఆపరేషన్స్ ఇంట్లో మూడు టీమ్స్ ఉంటాయండి మళ్ళీ సో ఫస్ట్ వన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండి ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంతా ఈ క్రైమ్ స్టూల్ యొక్క ఫీచర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చేంజ్ చేయడము అండ్ ఫీడ్బ్యాక్స్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఇవి చేంజ్ చేయడము కొత్త ఫీచర్స్ ఇంక్లూడ్ చేయడము ఇట్లాంటివన్నీ ఈ టీం చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ టీం అది ఎస్ఓపీ టీం అండి అంటే యాక్చువల్గా సైబర్ క్రైమ్ ఎట్లా చేయాలని చెప్పి ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం పదహారు హ్యాండిల్స్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలనేది అవన్నీ ఆ డాక్యుమెంటేషన్ టీం ప్రిపేర్ చేస్తుంది అండి అండ్ ఇంకొకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ టీం ఈ ఒక్క టీం మాత్రమే కంటిన్యూస్గా గా అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో అండ్ ఇన్స్పెక్టర్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో కాంటాక్ట్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ అండి ఈ టీము సో ఏ విధమైన వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది వచ్చినా అండ్ ఈ టూల్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళందరినీ వీళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ టీమ్ అండి ఇది ఈ టీమ్ని కాంటాక్ట్ చేస్తుంది ఈ టీమ్ ఏం చేస్తుంది అంటే ఆ ఫీడ్బ్యాక్స్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన అన్ని ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి ఫీచర్ల గురించి అయితేనేమో ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి అండ్ కొత్తగా ఏదైనా ట్రైనింగ్ అవసరం అనుకుంటే మాత్రం మా సైబర్ అకాడమీ స్కిల్లింగ్ టీం ఉంది కదా ఆ టీమ్కి పంపించి నెక్స్ట్ ట్రైనింగ్స్ అన్ని ప్లాన్ చేయడం జరుగుతుందండి సో దీంతో పాటుగా దీంట్లోనే ఈ ఆపరేషన్స్ యూనిట్ చేసే ఇంకొకటి ఫీచర్ ఏంటంటే ఇప్పుడు దీని ద్వారా మొత్తం ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్ అంతా ఆన్లైన్ చేశాం కాబట్టి ఈ డేటా యూజ్ చేసుకొని మేము ఒకటి విక్టిమ్ ప్రొఫైలింగ్ కూడా చేస్తున్నామండి విక్టిమ్ ప్రొఫైలింగ్ ఎందుకని అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్కి వెళ్ళినప్పుడు విక్టిమ్ ప్రొఫైల్ చేసేంత వరకు మనకి యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అవుతుందని తెలుసు కానీ దాంట్లో ఎక్కువ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అవుతుందనేది మనకు తెలియదు సో మేము విక్టిమ్ ప్రొఫైలింగ్ చేయడం ద్వారా ఏమైందంటే ఒక విక్టిము ఏ పిన్ కోడ్ నుంచి ఏ అడ్రస్ నుంచి అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి అండ్ అతని ఏ ఏజ్ గ్రూప్ చెందినవాడు అతని ఏ ఫ్రాడ్కి గురి కాబడినాడు ఇవన్నీ మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఏం చేస్తామంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గురించి మనం టార్గెటెడ్ అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నాం సిటిజన్కి సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మనం చూసుకుంటే దాంట్లో ఎక్కువగా ఎవరు గురి కాబడుతున్నారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని క్లియర్గా మా విక్టిమ్ ప్రొఫైలింగ్ ద్వారా తెలిసిపోతుంది సో దాన్ని బట్టి డైరెక్ట్గా మన సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోయి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఎక్కువ మీరే గురి కాబడుతున్నారు సో మీరు చేసే మిస్టేక్స్ ఇవి మీరు ఇలా చేయకండి వాళ్ళు ఎలా ఏ విధంగా ప్రలోభ పెడతారు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగితే మేము ఇంకొకటి ఏం చేస్తామంటే ఆ ఫ్రాడ్ ఇలా జరుగుతుంది ఫ్రాడ్స్టర్ ఎలా అప్రోచ్ అవుతాడు అప్రోచ్ అయ్యాక వాళ్ళు ఏమేమి చెప్పి మనం ప్రలోభ పెట్టి దాని ఫ్రాడ్కి గురి చేస్తారని చెప్పేసి సో ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంటే వాళ్ళు అంటే దీంట్లో విక్టిమ్స్ ఏ రకమైన మిస్టేక్స్ చేస్తారు మిస్టేక్స్ చేసి ఫ్రాడ్కి గురిగా పడతారు అనేది మనం క్లియర్గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ కానీ వాళ్ళకి వెళ్ళి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో అలా అవేర్నెస్ చేయడం వల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటుందండి మనం మనం గుడ్డిగా అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అది మనకు చెందింది కాదనే ఫీలింగ్ మనం ఉంటాం కానీ నాకు తగ్గ ఇన్ఫర్మేషన్ నేను చెప్తే అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అదే నాకు అర్థమవుతుందండి సో ఇది ఆపరేషన్స్ యూనిట్ అండి సో దీని ద్వారా ప్లస్ ఈ ఆపరేషన్స్ యూనిట్లో డైలీ వచ్చిన క్రైమ్లో రిపోర్ట్ అయితే ఈ టూల్లో రిపోర్ట్ అయిన ఇప్పుడు పలానా ఇప్పుడు ఒక నిన్న ఒక పద్నాలుగు పదిహేను క్రైమ్లు రిజిస్టర్ అయ్యాయండి సైబరాబాద్లో సో ఆ పద్నాలుగు పదిహేను క్రైమ్లలో వచ్చిన ఫ్రాడ్ సరి యొక్క ఫోన్ నెంబర్లు కానీ మనం కలెక్ట్ చేసిన ఈ పదహారు హ్యాండిల్స్ ఉన్నాయి కదండి యూఆర్ఎల్స్ కానీ అకౌంట్ నెంబర్స్ కానీ ఇవన్నీ మాదొకటి ప్రొయాక్టివ్ టీమ్ ఉందండి దాన్ని గ్యా హంటింగ్ టీం అంటాం మేము ఆ హంటింగ్ టీం ఇప్పుతాం వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంటర్ కనెక్టెడ్గా ఏమన్నా గ్యాంగ్స్ ఉన్నాయా అని వాళ్ళని నేరం చేయకముందుకే వాళ్ళని ఎట్లా నిర్వహించాలని దాని మీద ఆ టీం పనిచేస్తుంది అండి ఐదు విధి విధానాలన్నీ మేము రెడీ చేసుకున్నామండి దాంట్లో ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఎఫెక్టివ్గా జరుగుతుంది దాని మీద ఆపరేషన్స్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేశాము అండ్ క్రైమ్ కాకముందుకే ఎట్లా ఏం చేయొచ్చు గ్యాంగ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయడం దాని మీద హంటింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నామండి అండ్ ఆల్సో పాలసీలో ఉన్నది అంటే సర్వీస్ ప్రొవైడర్ల యొక్క పాలసీలో ఉన్న విధి విధానాలు లోపాలు చూపించడానికి అండ్ రికమెండేషన్స్ ఇవ్వడానికి అన్నట్టు పాలసీ యూనిట్ పాలసీ అడ్వకేస్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నాము అండ్ ఆల్సో రెగ్యులర్గా కొత్త కొత్త ఫ్రాడ్స్ అన్ని లైక్ ఇన్వెస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ సెక్స్ట్రాషన్ అండ్ ఇంటిమిడేషన్ కానీ అండి ఇప్పుడు ఫెడెక్స్వి ఎక్కువ కొరియర్వి అన్నట్టు వాటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి వాటి వాటి గురించి కొత్త కొత్తగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేర్పించడానికి కానీ స్కిల్లింగ్ టీమ్ సైబర్ అకాడమీ యూనిట్ని మేము ఏర్పాటు చేసుకున్నామండి దాంతోపాటుగా విక్టిమ్స్కి ఎప్పుడైతే సైబర్ క్రైమ్ విక్టిమ్స్ యొక్క అవేర్నెస్ కరెక్ట్గా పూర్తిగా విక్టిం అవేర్గా అయి ఉంటాడో అప్పుడే సైబర్ క్రైమ్ అయిపోతుందండి దానికోసం అని చెప్పి మేము విక్టిమ్ ప్రొఫైలింగ్ కూడా చేస్తున్నామండి సో ముందుగా మనం చూసిన ఆపరేషన్స్ అనేది రియాక్టివ్ బేస్ మీద పనిచేస్తుందండి ఈ నెక్స్ట్ అక్కడ నుంచి అయితే వర్క్ ఏదైతే కొనసాగుతుందో అది హంటింగ్ టీమ్కి వస్తుందండి ఈ హంటింగ్ యూనిట్ అనేది ప్రొయాక్టివ్ బేస్ మీద పనిచేస్తుంది అంటే క్రైమ్ కాకముందుకు ఏం చేయొచ్చు ఎలా హంట్ చేయచ్చు అనేది దీని అండి సో దీంట్లో భాగంగా హీ యూనిట్లో హంటింగ్ యూనిట్లో త్రీ టీమ్స్ ఉన్నాయండి మొత్తము సో ఫస్ట్ వన్ గ్యాంగ్ హంటింగ్ టీం అండి అక్కడ ఉంది అండ్ దెన్ యూఆర్ఎల్ హంటింగ్ టీం అండి సెకండ్ వన్ అండ్ దెన్ మ్యూల్ హంటింగ్ టీం అండి థర్డ్ టీమ్ సో ఈ మూడు టీమ్స్లలో ఫస్ట్ గ్యాంగ్ టీం అండి సో గ్యాంగ్ టీమ్ ఏం చేస్తుందంటే అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టు అక్కడ క్రైమ్లో రిపోర్ట్ అయినా ఇప్పుడు మన క్రైమ్ టూలో ఏవైతే రిపోర్ట్ అయినాయో ఆ ఫోన్ నెంబర్స్ కానీ ఫ్రాడ్స్టర్ యొక్క అకౌంట్ నెంబర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ ఐపీస్ కానీ అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి ఫార్వర్డ్ అవుతుందండి సో దీంట్లో గ్యాంగ్స్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాళ్ళకి కనెక్టెడ్గా ఇంకెవరైనా ఫ్రాడ్స్టర్స్ ఉన్నారా వాళ్ళు ఏదైనా గ్యాంగ్ లాగా పనిచేస్తున్నారా ఉంటే ఆ గ్యాంగ్ ఏ విధమైన మోడ్స్ యూజ్ చేస్తుంది అంటే ఏ విధమైన ఫ్రాడ్స్ చేస్తుంది లేకపోతే వాళ్ళు ఏమేమి అకౌంట్స్ యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ కకంప్లేసెస్ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ లొకేషన్ మెయిన్గా ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఇంటెలిజెన్స్ అంతా గ్యాంగ్ హంటింగ్ టీమ్ హంట్ చేస్తుందండి ఆ హంటింగ్ టీమ్ మొత్తం ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేశాక మా ఫీల్డ్ టీమ్కి ఇచ్చి ఫీల్డ్ టీమ్ని పంపించేసి ఆ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరుగుతుందండి సో అది గ్యాంగ్ హంటింగ్ టీం అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యూల్ హంటింగ్ టీం అండి మ్యూల్ హంటింగ్ టీం అని అంటే మ్యూల్ అంటే ఓనర్ ఒకరు అంటే తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ తీసుకుందాం ఫోన్ నెంబర్ మ్యూల్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ తీసుకుంది ఒకరు కానీ యూజ్ చేస్తుంది ఇంకొకరు అంటే ఫ్రాడ్ సర్ ఎప్పుడు పట్టుబడాలని కోరుకోవడండి సో అందువల్ల ఏంటంటే ఆయన ఫోన్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకోవడానికి చేస్తాడండి దాంట్లో భాగంగా అక్కడున్న బ్యాంక్ బ్యాంక్ సంబంధించిన సిబ్బందితో కానీ లేకపోతే ఫోన్ నెంబర్స్ ఇష్యూ చేసే పాయింట్ ఆఫ్ సేల్ సిబ్బందితో కానీ వాళ్ళు మనీ ఇచ్చో ఇంకో ఇంకో విధంగానో వీళ్ళన్ని బల్క్లో మన పేరు మీద వాళ్ళ సిమ్స్ కలెక్ట్ చేసుకుంటారండి సో అట్లాంటివన్నీ సేమ్ ఇందాక అనుకున్నట్టు మన ఆప్స్ నుంచి వచ్చిన ఆ ఫోన్ నెంబర్లు కానీ అవన్నీ కానీ ఆ ఫోన్ నెంబర్లు రెగ్యులర్గా మాట్లాడుతున్న వేరే ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ అకౌంట్ నెంబర్లు కానీ వాళ్ళకి లింక్ ఉన్న ఇంకేమైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ వాళ్ళ పేరునే ఉన్నాయా వేరే వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదంటే వాళ్ళు తీసుకున్న లొకేషన్ ఏంటి యూజ్ చేయబడుతున్న లొకేషన్ ఏంటి ఇలా వీళ్ళు కంటిన్యూస్గా ఆ మ్యూల్ నెంబర్స్ కానీ మ్యూల్ ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుందండి ఐడెంటిఫై చేసినాక వాటిని కరెక్ట్గా కాదు అవన్నీ నిజంగా మెలిషియస్ అనుకుంటే వాటిని టేక్డౌన్ చేయడం కానీ బ్లాకింగ్కి కానీ మనం ఫర్దర్ పైన ఉన్న డిపార్ట్మెంట్కి మనం ఆ నెంబర్స్ అని రిపోర్ట్ చేయడం జరుగుతుంది సో అది మ్యూల్స్ హంటింగ్ టీం అండి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ది యూఆర్ఎల్ హంటింగ్ టీం అండి మనం రోజు పొద్దున్న లేస్తే మనకి ఫస్ట్ వచ్చే సెకండ్ వచ్చే మెసేజ్లో ఏదో ఒక యూఆర్ఎల్ అందులో అంటే వెబ్సైట్ లింక్ ఉండి మీరు పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా అండ్ ఇలా మనకు ప్రభావం పెడుతూ మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది ఇది లింక్ క్లిక్ చేయండి అని లింక్స్ అన్ని క్లిక్ చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పి ఏవేవో లింక్స్ పంపించడం జరుగుతుందండి ఆ లింక్స్ అన్ని మెలీషియస్ అంటామండి మేము ఆ లింక్స్ అన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా మన ఫోన్లో వేరే యాప్స్ ఇన్స్టాల్ కావడం దాని ద్వారా మన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసుకోవడము దెన్ ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని బ్లాక్మెయిలింగ్ చేయడము ఇలా ఇలాంటి కేసెస్లో చాలా వరకు సూసైడ్ చేయ విక్టిమ్ సూసైడ్ కూడా చేసుకున్నారండి సో అలాంటివన్నీ ఆ లింక్స్ అన్ని రెగ్యులర్ బేసిస్లో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఆఫ్స్ యూనిట్లో ఏదైతే అవన్నీ లింక్స్ యూజ్ చేయబడినాయో ఆ ఒక్క లింక్ ఇక్కడికి ఫార్వర్డ్ కాబోతుంది ఆ లింక్కి సంబంధించిన ఇంకా రెండు వందల మూడు వందల లింక్స్ ఉంటాయండి అదే పేరు మీద కొంచెం చేంజెస్ చేస్తూ ఆ లింక్స్ క్రియేట్ చేస్తారు ఆ లింక్స్ అన్ని ఇది రెగ్యులర్గా ఈ యూఆర్ఎల్ టీమ్ ఐడెంటిఫై చేస్తూ ఆ లింక్స్ అన్ని టేక్ డౌన్ కోసం అని చెప్పేసి మళ్ళీ పాలసీ టీమ్ ఏదైతుందో ఆ టీంకి ఫార్వర్డ్ చేస్తారండి ఆ ఫోన్ నెంబర్లకి కావాల్సిన తీసుకోవటప్పుడు తీసుకునేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ సెల్లో తీసుకోవాల్సిన ఐడి ప్రూఫ్స్ కానీ మనం మనం అనుకున్నట్టు ఆధార్ ఆధార్ నెంబర్కి వస్తే ఆధార్ నెంబర్ ది బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కానీ ఇలా కట్టుదిట్టమైన పాలసీలన్నీ ఇచ్చినా కూడా ఇంకా ఫ్రాడ్ సరికి ఎలా అట్లాంటి అకౌంట్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ దొరుకుతున్నాయి అంటే ఇంకా ఆ పాలసీలలో అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ కానీ టెలికమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ ఇచ్చిన పాలసీలు కరెక్ట్గా ఉన్నా ఈ ఫర్దర్గా ఉన్న కింద ఉన్న బ్యాంక్స్ అన్నీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళు అవలంబిస్తున్న పాలసీలు ఏమైనా లోపాలు ఉన్నాయా అట్లాంటి లోపాలను ఐడెంటిఫై చేయడము వాటిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటిని రికమెండేషన్స్గా కరెక్ట్ చేయండి ఇలా అయితేనే ఇలా తగ్గుతాయి అని చెప్పి మనం చెప్పడానికి చేసేదే ఈ పాలసీ అడ్వకేసీ టీం అండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్రీన్ మీద చూస్తే ఆల్రెడీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అది ఎయిర్టెల్ఏ కావచ్చు జియో కావచ్చు బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళన్నీ ఏ రకమైన కేవైసీలు అడుగుతున్నారు వాళ్ళు కేవైసీలు కరెక్ట్గా అంటే మేము ఒక ఒక శాంపుల్ ఒక వెయ్యి నెంబర్లు కానీ రెండు వేల నెంబర్లు కానీ మనం తీసుకొని దాంట్లో అసలు రిజర్వ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇచ్చిన పాలసీలు విధ పాలసీల అనుసారంగానే వీళ్ళు సిమ్ సిమ్స్ ఇష్యూ చేస్తున్నారా లేదంటే అసలు అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉంది ఫోటో ఇంకొకటి ఉంది ఐడి ప్రూఫ్ వేరే ఉంది ఇలా ఎన్ని రకాలుగా లోపాలు ఉన్నాయో అన్నీ మేము రికమెండ్ తీసుకొని అనాలిసిస్ చేసి వాటిని ద్వారా రికమెండేషన్ మేము ప్రిపేర్ చేసి వాటిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పంపించాము సో పాలసీ అడ్వకేషన్ అనేది రెగ్యులర్గా డైలీ బేసిస్లలో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిపోయినాక బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అయిపోయినాక నెక్స్ట్ ఫర్దర్గా ఏదొస్తుందో అవన్నీట్లా లోపలిసి తీయడం కానీ ఎక్స్ట్రా ఫర్దర్గా ఏమన్నా సైబర్ క్రైమ్ కట్టడి చేయడానికి రికమెండేషన్స్ కానీ ఇస్తూ వెళ్తుందండి పాలసీ అడ్వకేస టీమ్ ఇదండి సో దీని ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ క్రైమ్ రిజిస్టర్కి అయినాక ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాము ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అది కాకుండా ముందుగానే రిపోర్ట్ చేయని గ్యాంగ్స్ అన్నింటిని యూఆర్ఎస్ అన్నిటినీ ఐడెంటిఫై చేయడము ప్లస్ దాంతోపాటు పాలసీలలో ఏమేమైతే లోపల లోపాలు ఉన్నాయో వాటి మీద పాలసీ అడ్వకేసీ పనిచేయడము ఇవన్నీ అన్ని విధాలుగా అంటే ఎన్ని విధాలుగా మనం కట్టడి చేయగలుగుతాం అన్ని విధాలుగా ఈ సిఒ ఫర్ సైబర్ సేఫ్టీ చేస్తుందండి దీంట్లో స్కిల్లింగ్ టీం ఉందని అక్కడ ఉంది ఈ స్కిల్లింగ్ టీం అండి సో ఈ స్కిల్లింగ్ టీం అనేది రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏసీపీస్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ అండ్ సైబర్ వ్యారెస్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కొత్త రకమైన ఫ్రాడ్స్ మీద కానీ కొత్తగా ఇంకేమైనా సైబర్ క్రైమ్లో చేంజెస్ వస్తే వాటన్నిటి మీద ఎట్లా విధి విధానాలు మారుతున్నాయి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలనే దాని మీద ఈ స్కిల్లింగ్ టీమ్ సైబర్ అకాడమీ ద్వారా కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ట్రైనింగ్స్ నడుపుతుందండి సో ఇది స్కిల్లింగ్ టీం అండి సో దాంతో పాటుగా వీళ్ళు బయట వీడియోస్ అని ప్రిపేర్ చేస్తారండి బయట వీడియోస్ అంటే థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఉన్న వీడియోస్ అవి ఎట్లా అంటే అవేర్నెస్ సిటిజన్ ఎట్లా అంటే ఒక్కొక్క ఫ్రాడ్కి ఒక నలభై సెకండ్ల వీడియో చేయడం ఈ ఫ్రాడ్ ఈ టైప్ ఉంటుంది మీరు ఈ ఫ్రాడ్లో ముందుగా లింక్స్ పంపించడం కానీ కాల్ రావడం కానీ తర్వాత టెలిగ్రామ్కి వచ్చేసి చాట్ చేయడం కానీ ఇలా అసలు ఫ్రాడ్ విధానం ఎట్లా జరుగుతుంది మీరు ఎట్లా అవాయిడ్ చేయచ్చు అనే దాని మీద బయట వీడియోస్ కూడా ఇదే స్కిల్లింగ్ టీం రెడీ చేస్తుందండి సో చూశారు కదా సైబర్ నేరాలను అరికట్టడం కోసం సైబర్ సేఫ్టీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా పలు టీమ్స్ తమకున్నటువంటి టెక్నాలజీతో నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి అయితే ఒకవైపున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమ్స్ ఈ యొక్క సైబర్ నేరాలను అరికట్టడం కోసం పనిచేస్తూనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు కెమెరా పర్సన్ సంజయ్ కుమార్ రత్నకుమార్ విసిక్స్ న్యూస్ సైబ్రాబాద్